తన ఆది నా దగ్గర చాలా సంవత్సరాలు వర్క్ చేశాడు. సినిమా చేశారంటే ఐఎమ్ సో హ్యాపీ. తను డైరెక్ట్ చేశాడు రణస్థలం అండ్ రాజు హీరో. ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలరా, థ్యాంక్ యూ. అలా వచ్చినందుకు, నాకు మళ్ళీ కలిసినందుకు థ్యాంక్ యూ. ఈ టీమ్ అందరికి బెస్ట్ ఆఫ్ లక్. నేను డైరెక్ట్ చేసిన రణస్థలం మూవీ ట్రైలర్ మా గురుగారు పూరి జగన్నాథ్ గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. పైగా ఏంటంటే ఈ సినిమా పక్కా కమర్షియల్ యాక్షన్ లవ్ ఫిల్మ్ సార్. ఈ సినిమాని ఆంధ్రాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రణస్థలం సినిమా ట్రైలర్ ఇప్పుడే మా డైరెక్టర్ గారి గురువుగారు పూరి జగన్నాథ్ గారు లాంచ్ చేశారు. తను ట్రైలర్ చూసి చాలా అద్భుతంగా ఉందని చెప్పాడు. పూరి జగన్నాథ్ గారి చేతుల మీద లాంచ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ వచ్చేసి పూరి గారి అసోసియేట్. ఇంకోటి డివైపీ వచ్చేసి మన సత్యానంద్ ప్రభాకర్ గారు చాలా అద్భుతంగా తీశాడు. సాంగ్స్ వచ్చేసి రాజ్ కిరణ్, అసలు మేము ఊహించని విధంగా ఇచ్చాడు మాకు సాంగ్స్. ఇంకోటి పోస్టర్ డిజైనింగ్ వచ్చేసి సాబేర్ అలీ, చాలా అసలు నాకు చెప్పింది ఒకటి చెప్పిన దానికంటే డబల్ చేశాడు. ఆల్ ఎంటైర్ టీమ్కి నేను థ్యాంక్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పూరి జగన్నాథ్ గారు మా ట్రైలర్ లాంచ్ చేశా అనుకోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అదే పెద్ద మనసుతోని అందరూ నా సినిమాని చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. హాయ్ అండి, నా పేరు రాజ్ కిరణ్. రణస్థల మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఈ మూవీలో 4 సాంగ్స్ ఉంటాయి, అద్భుతంగా వచ్చాయి. ఈ మూవీ కోసం ఏంటంటే నిజంగా చాలా పూరి జగన్నాథ్ గారు శిష్యులు ఆది అరవల్ డైరెక్టర్ గారు, అలాగే రాజు హీరో ప్రొడ్యూసర్, అలాగే మా డిఓపి కెమెరామెన్ ప్రభాకర్ గారు. నిజంగా చాలా సంతోషం ఏంటంటే ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఎందుకంటే సాంగ్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. చాలా సినిమాలు చేశాను, నాకు ఇది చాలా అచీవ్మెంట్ నా లైఫ్కి. నాకు ఏంటంటే పెద్ద హిట్ అవుతుంది నేనైతే 100% నమ్ముతున్నాను. అలాగే మేము వెళ్ళిన చోట ప్రతి దగ్గర కూడాను ఈ ట్రైలర్ లాంచ్ పూరి జగన్నాథ్ గారు కానీ, తర్వాత మొన్న మేము సవితా మేడం దగ్గర కానీ, ఇలాంటి మంచి మంచి విషయాలు ఈ సినిమాకు జరగడం ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని భావిస్తూ ఇప్పటికే మేము ఆదిత్య ద్వారా సాంగ్స్ రిలీజ్ చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఈ పాటలు కానీ సినిమా కానీ నాకు తెలిసి 100% నాకు హిట్, తర్వాత మా టీమ్కి కూడా హిట్ అయ్యి చాలామంది కూడాను ఖచ్చితంగా ఇది మంచి సినిమాను చూస్తారు, ఖచ్చితంగా మాకు ఆశీర్వదించి